వారు తనని బాగా చూసుకుంటున్నారని, హైదరాబాద్లోనే ఉంటానని చెప్పారు సీనియర్ నటి పాకీజా వాసుకి. ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితం గడిపారు అసెంబ్లీ రౌడీ ఫేమ్ సీనియర్ నటి పాకీజా వాసుకి. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందంతో ఆమె చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సినిమాతో పాటు రౌడీ ఇన్స్పెక్టర్ పెదరాయుడు వంటి హిట్ చిత్రాల్లోనూ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో కలిపి 150 సినిమాలు కూడా చేసింది. అయితే కాలం కలిసిరాక అవకాశాలు దూరమై గత కొన్ని రోజుల వరకు దీనస్థితిలో జీవించింది. కనీసం ఉండటానికి సొంత ఇల్లు లేక ఓ అద్దె ఇంట్లో ఉండిపోయింది. ఇదే క్రమంలో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తన దీనస్థితి గురించి చెప్పి వాపోయింది. దీంతో స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెను ఆదుకున్నారు. మెగా బ్రదర్స్ తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తే మంచు విష్ణు సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డును పాకిజాకు అందించారు. గత కొన్నేళ్లుగా చెన్నైలోనే నివాసముంటున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాదు బుల్లి తెరపై అవకాశాలు వస్తుండటంతో మళ్లీ నటిగా బిజీ అయిపోయారు. దీనిపై స్పందించిన ఆమె, చెన్నైలో ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. హైదరాబాద్ కు వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇక నుంచి హైదరాబాద్ లోనే ఉంటాను, చెన్నై వెళ్లనని చెప్పారు.